ओम अस्मत् गुरुभ्यो नमः। आलमर्वेन्नी अड़ुगलत्तुलंज्ञान वालमर्वेंडी वरैनट्टु नीलरवैच चुत्तिक कड़ैंदान पेयरन्ने तुल्लरगै पत्तिक कड़त्तुं पड़ै। मुदल तिरुवंदादलो 81वा पासरु ఆలమర్వెన్ని అడుగలత్తుల్ యుద్ధం చేసేటువంటి వారితో నిండి ఉన్నది మరియు జయముని కలిగించేటువంటిది అయినటువంటి ఆ యుద్ధరంగంలో అజ్ఞాన్ని రాక్షసులు దేవతలను హింసించినటువంటి ఆ కాలంలో వాలమర్వేండి గొప్ప యుద్ధాన్ని ఆశించి వరైనట్టు మందర పర్వతాన్ని కవ్వంగా నాటి నీలరవై చుత్తి పొడుగైనటువంటి వాసుకి అనేటువంటి సర్పాన్ని దారంగా చుట్టి కడైందాన్ పాల సముద్రాన్ని చిలికినటువంటి వాని పేయర్ తిరునామాలు అంటే ఆయన పేర్లు పత్తి చేతలను గ్రహించి తొల్నరగై కడత్తుం తొల్నరగై అనాది అనేటువంటి నరకాన్ని అంటే సంసారం అంటే నరకాన్ని కడత్తుం దాటించు పడయన్నే ఉపాయం కదా। భగవంతుని యొక్క నామాన్ని అనుసంధానం చేయడమే ఈ సంసారం అనేటువంటి నరకం నుంచి బయటపడడానికి ఉపాయం కదా అంటున్నారు పొడిగి ఆళ్వార్లు ఈ యొక్క పాసం। అయితే భగవంతుడి యొక్క నామం ఎవరండి? ఆ భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు। ఎటువంటి వాడండి ఆయన అంటే ఈ పాసన చెప్తున్నారు, ప్రయోజనాంతర పరులకు కూడా తన శరీరం నొప్పి పుట్టేటట్లు సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఎత్తిచ్చి ఆ దేవతలకు అసురజాతి వల్ల ఏ హాని కలగకుండా ఉండేటట్టు రక్షించినటువంటి ఆ శ్రీమన్నారాయణకు తిరునామమే సంసారులైనటువంటి మనందరికీ కూడా ఉత్తారకం అంటున్నారు ఈ 81వ పాసంలో పొడిగాళ్ళు। ఇంతకీ ఎప్పుడు చిలికాడండి పరమాత్మ సముద్రాన్ని? ఈ యొక్క పాసరానికి అవతారికలో దేవాచ్యాన్ బిళ్ళై అనుగ్రహిస్తున్నారు। ఏమిటండి అంటే ఒక కల్పవృక్షం వద్దకు పోయి ఏం కోరుకోవాలి? ఉన్నతమైనటువంటి ఫలాన్ని కోరుకోవాలి। కానీ కల్పవృక్షం దగ్గరికి పోయి కౌపీనాన్ని అర్థించేటువంటి వారి వలె అంటే గోచీని అర్థించినటువంటి వారి వలె తనను తానే అనుగ్రహించేటువంటి అపూర్వ కల్పవృక్షం లాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా ఒక క్షుద్ర ప్రయోజనాన్ని ఆశించేట అంటే ఏమిటి? రాక్షసుల వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు దేవతలందరూ కూడా। ప్రతిసారి దేవతలకి రాక్షసుల యుద్ధమే, ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలందరినీ కూడా రకరకాలుగా హింసిస్తూ వాళ్ళని అమరిస్తూ వచ్చారు। ఎప్పుడు చాలాసార్లు రాక్షసులు జయం కలుగుతుంది। అలాంటి సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు। ఏమని, స్వామి రాక్షసులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు, అందువల్ల రాక్షసుల వల్ల ఏ ఇబ్బంది కలగకుండా మాకు చావు లేకుండా ఉండే విధంగా మేము జీవించే విధంగా మాకు గొప్ప వరాన్ని కలిగించవలసింది అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశారు। భగవంతుడి దగ్గరికి వెళ్ళి మోక్షం కూడొచ్చు కదా, లేదా పరమాత్మ నువ్వే మమ్మల్ని అనుగ్రహించాలి, నీ సేవే మాకు కావాలి అని అడిగితే తను తానే సమర్పించుకునేటువంటి గొప్ప అపూర్వమైనటువంటి కల్పవృక్షం వంటి వాడు సాక్షాత్ పరమాత్మ। కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మా కోరికలు కోతే కోరికలు తీరుస్తుంది తప్ప ఒక కల్పవృక్షమా నువ్వు వచ్చి మా ఇంటి పెరట్లో వచ్చి కూర్చో అంటే కూర్చుంటుందా? కూర్చోదు। కానీ పరమాత్మ అనేటువంటి కల్పవృక్షం రమ్మనమంటే మన ఇంటికి వచ్చేస్తుంది, పెరట్లో ఏంటి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది। దీన్ని ఆళ్వార్లు వెనక్కే తన్నై తంద గర్భగం, నాకు తన్ను తానే అర్పించుకున్నటువంటి కల్పవృక్షం భగవానుడు, ఏం చేశానండి నేను ఆయనకి అని నమ్మాళ్వాళ్ళు అంటారు। అట్లాగా తనను తానే అనుగ్రహించేటువంటి అపూర్వ కల్పవృక్షం లాంటి స్వామి వద్దకు పోయి ఈ దేవతలందరూ కూడా క్షుద్ర ప్రయోజన నాశించి అమృతం గురించి ప్రార్థన చేశారు, వాళ్ళని రాక్షసుల దగ్గర నుంచి కాపాడుకోవడం ఒక మందు ఒక ఉపాయం చెప్పమని వాళ్ళు ఆశించారే। అట్లాంటి దేవతలకి తన శరీరం నొప్పి పుట్టేటట్లుగా సముద్రాన్ని చిలికాడు భగవానుడు, వారు కోరినటువంటి అమృతాన్ని వాళ్ళకి ఇచ్చాడు। అట్లాంటి భగవంతుడు అనేటువంటి శ్రీమన్నారాయణ తిరునామములే కదా సంసారం దాటానికి ఉపాయం అంటున్నారు వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నారు చూద్దాం। ఆలమర్హళత్తుల్,
కళం అంటే యుద్ధరంగం. ఆలమర కళత్తుల్ ఒకన్నొకడు హింసించుకునేటువంటి యుద్ధరంగంలో వెన్నిక్కళత్తుల్ అంటే అసురులకే జయం కలిగించేటువంటి ఆ యుద్ధరంగంలో అడుక్కళత్తుల్ ఎదిరించి దేవతల్ని వధించి పడగొట్టేటువంటి ఆ యుద్ధరంగంలో అజ్ఞాన్ని అన్యాన్ని ఆనాడు అంటే ఏనాడు రాక్షసులందరూ కూడా దేవతల మీద పడి వారిని బాధించేటువంటి ఆ సమయంలో వాలమర్ వేండి ఆ గొప్ప యుద్ధాన్ని ఆశించి ప్రకాశం నిండినటువంటి ఆ గొప్ప పౌరుని కోరి ముందు జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా మంచివారైనటువంటి దేవతలు ఓడిపోయారు, దుష్టులైనటువంటి అసురులు కాస్త జయాన్ని పొందుతున్నారు. అప్పటి వరకు యుద్ధాలు అలా సాగాయి. అలా ఉండే నా సమయంలో దేవతలకు ఏమాత్రం ప్రకాశం కలిగించలేదు, ప్రకాశం పొందలేదు, వారు జయం అనేటువంటిది వాళ్ళు ఎరగలేదు రాక్షసులతోటి యుద్ధం చేసి. అలా ఉండేటువంటి దేవతలకి పరాజయం కాకుండా ప్రకాశముని కలిగించేటువంటి యుద్ధాన్ని కోరి భగవంతుడు చేసినటువంటి కృత్యాన్ని చెప్తున్నారు. ఏం చేశాడు పరమాత్మ? ఎప్పుడు యుద్ధ దేవతలకి జయం కలిగే విధంగా వరైనట్టు మందర పర్వతాన్ని సముద్రంలో నాటాడు. పాల సముద్రంలో నీటిలో తీసుకెళ్ళి ఒక చిన్న గురుకరాయి వేసినా మునిగిపోతుంది. అలా నీటిలో పడవేస్తే మునిగిపోయేటువంటి గుణకరాయి వేయలేదు ఆయన, మందర పర్వతాన్ని వేశాడు కవ్వం కింద. మందర పర్వతాన్ని నీటిలో వేస్తే ఏమవుతుంది? పర్వతం మునిగిపోదా? గులకరాయి మునిగిపోదా? పర్వతం మునిగిపోదా? కానీ పరమాత్మ బాలసముద్రులు ఆ మందర పర్వతాన్ని కడల్లో కవ్వంగా నాటేట. పర్వతం అనేది బరువైనటువంటిది, నీటిలో వేస్తే అది ఏమైపోతుంది? మునిగిపోతుంది. లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా పెరుగుని చిలగడానికి కవ్వంగా దేన్ని ఉపయోగిస్తారు? కొయ్యను ఉపయోగిస్తారు, కొయ్య కర్రని. ఇందువల్ల ఆ కొయ్యకర్రతోటి పెరుగుని చిలిగితే దాంట్లో ఆ యొక్క కవ్వాన్ని కనుక పెట్టినట్టయితే ఏమవుతుంది? పైకి తేలిపోతుంది. లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా చిలకడానికి కవ్వంగా తేలినట్టి కొయ్యను ఉపయోగిస్తారు, కానీ పరమాత్మ సముద్రాన్ని చిలగడానికి బలమైనటువంటి ఎత్తైనటువంటి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించాడు. కానీ ఆ మందర పర్వతం మునిగిపోయింది, దాంట్లో మునగలేదు. అలా మునగకుండా ఎలా పెట్టాడండి కవ్వంగా? ఇదే భగవంతుడికి ఉండేటువంటి అఘటిత ఘటన సామర్థ్యం. ఈ విధంగా మందర పర్వతాన్ని పాలసముద్రంలో కవ్వంగా తాను నాటి, మరి ఆ కవ్వం ఒకటి ఉంటే సరిపోయిందా పెరుగు చిలగడానికి? దాన్ని అటు ఇటు తిప్పడానికి చేతిలో లేదా తాడులో ఉండాలి కదా. అదేవిధంగా పాలసముద్రంలో మందర పర్వతం కవ్వంగా పెడితే ఆ పర్వతం అటు ఇటు కదలడానికి నీళ్ళు 60 చుత్తి, నీళ్ళు పొడిగైనటువంటి 60 పాముని చుత్తి ఆ మందర పర్వతానికి తాళ్ళా చుట్టాట. లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా బలంగా పట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి గట్టి దారాన్ని చిలకడానికి ఉపయోగిస్తే భగవంతుడు వడవడా కదిలేటువంటి మెత్తగా సాగేటువంటి స్వభావం కలిగినటువంటి సర్పాన్ని పాలసముద్రాన్ని చిలకడానికి మందర పర్వతానికి దారంగా తాను చుట్టాడు. అలా చుట్టి కడైందాన్ చిలికాడు. లోకంలో ఉండేటువంటి వారు అందరూ కూడా అల్పమైనటువంటి పెరుగుని చిలిగితే భగవంతుడు గొప్ప సముద్రాన్నే చిలికాడు. అట్లాంటి పరమాత్మ యొక్క పెయ్యరన్నే సముద్రాన్ని చిలకడానికి ఎంత సామర్థ్యం ఉండాలండి? పర్వతాన్ని కవ్వంగా పెట్టాలన్నా, సర్పాన్ని తాడుగా పెట్టాలన్నా, సర్పం అనేటువంటి తాడుగా పెట్టి అటు ఇటు దారం అయితే దానికి ఏ జీవం ఉండదు కాబట్టి అటు ఇటు లాగినా దానివల్ల ఏమి నష్టం లేదు. కానీ పాముని పర్వతానికి చుట్టి తోకవైపేమో దేవతలను, తలవైపేమో రాక్షసులు పెట్టుకుని అటు ఇటు లాగుతూ ఉంటే దాని ప్రాణం పోదు. కానీ దాని ప్రాణం పోకుండా కాపాడాడు పరమాత్మ. ఒక పక్క పాము యొక్క ప్రాణాన్ని కాపాడాడు, మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండాను కాపాడాడు. కింద నిలబడటానికి మందర పర్వతానికి తావేలు దుప్పాన్ని దాల్చి తన వీపుని ఆధారంగా పెట్టాడు అదే పరమాత్మ. దేవతలు ఏమాత్రం నీరసపడిపోకుండా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. దాంతోపాటుగా స్వయంగా తానే వెళ్ళి చతుర్భుజములతోటి చిలికాడు. దీన్నే గోదాదేవి తిరుపావళి చెప్పింది, వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. నావలతో కూడి ఉన్నటువంటి సముద్రాన్ని చిలిగినటువంటి మాధవుడు కేశవుడు తను ఆశ్రయించినటువంటి ఆశ్రయిన దేవతల కొరకు ఆఖరికి సముద్రాన్ని కూడా చిలికాడు. పరమ ఎంత కష్టపడ్డాడండి, ఎంత సుకుమారమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన వాడు పరమాత్మ.
ఇంతోటి ఒక చిన్న పాత్రలో ఉండేటువంటి పెరుగు చెలగి దాంట్లో వెనదీయడానికి మనం అబ్బో ఆపసోపాలు పడిపోతుంటాం. కానీ పరమాత్మ సముద్రాన్ని చిలికాడే ఎంత సంపద ఉంటాడు. దేని గురించి? తను ఆశ్రయించినట్టు దేవతల గురించి. ఇట్లాంటి ఆశ్రిత పారతంత్రమైన లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క పేయరన్నే అఘటిత ఘటనా సామర్థ్యాన్ని కలిగినటువంటి ఆయన తిరునామం కదా మనని ఈ సంసారం అనేటువంటి సముద్రం నుంచి బయటపడేయడానికి సాధనము. అతడు సాధనమైనటువంటి నిలిచి సహాయపడం దశలో కూడా కొందరికి ఇదే కదా సాధనమై నిలిచి సహాయపడుతోంది. ఏమి చేయలేదు అనుకునేటువంటి దేవతలకు కూడా తాను నేనున్నాను, మీరేం కంగారు పడకండి, నన్ను సన్నగా చేశారు కదా అని వాళ్ళు సహాయపడటానికని తానే వచ్చి పాలసముద్రాన్ని చిలికాడు కదా. అట్లానే పరమాత్మ యొక్క నామాన్ని కనుక మనం అనుసంధానం చేసినట్లయితే ఆ నామం ఏం చేస్తుందన్నారు, తొల్ నరహైపత్తి కడతుంబడై, అనాది అయినటువంటి సంసారం అనేటువంటి నరకం నుండి చేతుల్ని పైకి ఎత్తుకుని తీసుకుపోయి రక్షించేటువంటి సాధనం భగవంతుడి యొక్క నామం. ఆయన నామమే మన సంసారం నుంచి బయటపడటానికి ఉపాయము అని చెప్తున్నారు. ఈ విధంగా అతడే ఉపాయంగా తలచుట అనేటువంటి మహావిశ్వాసం లేనటువంటి వారికి కూడా ఆ పరమాత్మిక నామయమే కదా ఫల సాధనమై నిలిచి భగవాన్ ద్వారా మనకి మోక్షాన్ని అనుగ్రహింపజేస్తోంది. దీన్నే పిల్లలు ఒక చాలా వారు ముక్షిపుడులో చెప్పారు, వాచ్య ప్రభావం బోలన్ను వాచక ప్రభావం అవన్ దూరస్థనానాలు ఇది కిట్టి నిన్నుదవం ద్రౌపదికి ఆపత్తిలే పుడవే సురందదు తిరునామమిరే. పరమాత్మిక నామ వైభవాన్ని గురించి తెలియజేస్తూ నామము భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి వాచకం. నామం వాచకమైతే ఆ నామం చేత ప్రతిపాదించబడేటువంటి వాచ్యం ఎవరండి అంటే సాక్షాత్ భగవంతుడు. ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే వాచ్య ప్రభావం బోలన్ను వాచక ప్రభావం, ఆ నామం చేత చెప్పబడేటువంటి భగవంతుడి యొక్క ప్రభావం లాంటిది కాదు, నామంగా వాచకంగా చెప్పబడేటువంటి భగవంతుడి యొక్క నామ వైభవము. ఏమిటని భగవంతుడి యొక్క భగవంతుడు గొప్పవాడు, భగవంతుడు నామం గొప్పదా అంటే పిల్లల కచవాళ్ళు చెప్పారు భగవంతుడి కన్నా భగవంతుడి యొక్క నామే గొప్పది. ఎలాగా? అవన్ దూరస్థనానాలు, భగవంతుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్నప్పటికీ ఇది కిట్టి నిన్ను ఉదము, భగవంతుడి యొక్క నామం మన పక్కనే ఉండి మనల్ని సహాయం చేస్తున్నారు. ఎలా సహాయం చేస్తుందండి? ద్రౌపదికి ఆపత్తిలే పుడవై సురందదు తిరునామమిరే. ఆనాడు ద్రౌపదికి ఆపత్కాలంలో కౌరవ సభలో మానం పోయేటువంటి సందర్భంలో ద్రౌపదికి వస్త్రాలు ఇప్పించింది ఎవరు? భగవంతుడి పక్కన ఉండి వస్త్రాలు ఇప్పించాడా? ఆ భగవంతుడి యొక్క నామం పక్కన ఉండి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చి ఆ మానాన్ని కాపాడిందా? అందులో ద్రౌపదికి ఆపత్తిలే పుడవై సురందదు, ద్రౌపది ఆపదలో వస్త్రాలు ఇప్పించింది తిరునామమిరే, ఈ భగవంతుడి యొక్క నామమే కదా. అట్లాంటి భగవంతుడి యొక్క నామాన్ని మనం ఉపాయంగా పెట్టుకుంటే సంసారం అనేటువంటి నరక నుంచి బయటపడతాం. అయితే ఏ నామం పడితే ఆ నామం, ఎవరి యొక్క నామము, ఎవడైతే తను ఆశ్రయించినటువంటి వాడి కొరకు తాను ఏ కార్యం చేయడానికైనా సిద్ధమయ్యి తనకు శ్రమ కలిగినప్పటికీ కూడా తాను వచ్చి ఆ కార్యాన్ని చేస్తాడో అట్లాంటి దేవతల కొరకు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన ఆ పరమాత్మ పాలసముద్రాన్ని చిలకడానికి ఎన్ని పాటలు పడి తాను పాలసముద్రాన్ని చిలికి దాని నుంచి అమృతాన్ని తీసి దేవతలకు ఇచ్చి దేవతలు రక్షించాడు. అట్లాంటి ఆశ్రిత పరతంత్రుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని కనుక మనం అనుసంధానం చేసినట్లయితే సంసారం అనేటువంటి ఈ యొక్క సముద్రం నుంచి బయటపడతాం, ఆ నామం వెనక ఉత్తారకము అని చెప్తున్నారు. సిరియ తిరుమలలో కూడా తిరుమంగేళ్ళ వారు అంటారు, ఆరాధ పోరిల్ అసుహర్గళుం తానుమాయ్ కారార్వరైనట్టు నాహం కైరాగ పేరామల్ తాంగిక్కడైందాన్. ఆరాధ పోరిల్, తీరని పోరులో అసురర్గళుం తానుమాయ్, అసురులు తాను కారార్వరైనట్టు నల్లని మందర పర్వతాన్ని కవ్వంగా కట్టి నాటి నాహం కైరాగ వాసుకునేటువంటి సర్పాన్ని దారంగా చుట్టి పేరామల్ తాంగిక్కడైందాన్. అది కదలకుండా చిలికాడు, చక్కగా అమృతాన్ని తీసి దేవతలకు ఇచ్చాడు కదా పరమాత్మ అని శ్రీధర్మంలో తిరుమంగేళ్ళ వాళ్ళు చాలా చక్కగా పాసరంలో పాడి భగవంతుడికి ఉండే ఆశ్రిత పాతంత్రయాన్ని తెలియజేశారు. అట్లాంటి శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని మనం కనుక తలిసినట్లయితే, అనుసంధానం చేసినట్లయితే అదే మనకి సంసారం నుంచి ఉద్ధరింపజేయడానికి, సంసారానికి ఉత్తారకమైనటువంటిది. సంసారమే మనందరికీ కూడా భగవంతుడి నామమే ఉత్తారకము అని
ఈ పాత్రలను మనకి పరిచయాలుగా తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలని రేపటి రోజు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.